ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, యహోవా యహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యహోవాను నమ్ముకోండి. యెషయా గ్రంథము 26:4. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇశ్రాయేలుతో యహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎట్లా మీరు బ్రతుకుదురు అని వ్రాయబడింది. మనుషులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే రాజులంటే వారికి అధికారం ఉంది, పదవి ఉంది, వారైనా మాట ఇచ్చి తప్పిపోతారు. కానీ దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు. అంతేకాదు, తన్ను వెతుకు వారేలా, తన్ను ఆశ్రయించే వారేలా ఆయన సహాయం చేసే గొప్ప దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు చేత జయముందిరి. మనం కూడా మన జీవితాల్లో అనేక సార్లు మనకు కలిగే శ్రమలే కానీ, శోధనలే కానీ, శరీర బలహీనతలు కానీ, అనేక సార్లు అపవాదం తెచ్చే నిరుత్సాహంలో కూడా మనము ప్రభువైన యేసు వైపు చూడాలి, ఆయనను ఆశ్రయించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులో నిరీక్షణ కలదు, స్వస్థత కలదు, అంతేకాదు జయ జీవితం ఉంది. కనుక మనం ఎప్పుడు మన దృష్టి దేవుని వైపు ఉండాలి, మన ఆశ్రయము యేసుక్రీస్తు ప్రభువు అయి ఉండాలి, మన నమ్మిక యేసుక్రీస్తు ప్రభునందే ఉండాలి. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్తైన దేవుడు బహుగా స్తుతి నందునుగాక. ఆమేన్.